13 చోట్ల సంతకాలు పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది మొదలు పెట్టాలి, అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి. అరే బాబు రూల్స్ అక్కర్లా, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరుతో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అర్థం చెప్పేటటువంటి కానీ, వాళ్ళు అడ్డులు పెట్టేటటువంటి కానీ, ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు? పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు, ఇదిగో ఇదిగోదండి, ఏంటి ఇట్లా చేసేసారు, ఈ పాపం చేశారేంటి, ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నకు తినేశారేంటండి, మీరు అందరూ కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు. ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా, ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు తెలవపోతుంది సంతకాలు నీయే కదా, 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా, నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు, తప్పు కదా? ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు. ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు. ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు లెక్క పెడుతున్నట్టు హవాలా వాడు బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా, వీడియో ఉందా? మరి మామూలుగా ఇస్తాడు మామూలు మాకు మా ఫోటోలు గీటోలు హవాలా వాడు తీసి మాకు ఇస్తాడు, మేము అన్నీ చెప్తాడు. చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టే ఉన్నా మీ దగ్గర ఆధారం ఉందా? వారి మామూలుగా మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇంత దుర్మార్గం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్ రాజేష్ డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా, అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి? ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం, ఏమండి లేగమని కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా? మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దొంగని తెలుసు మీకు, ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు, ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు? రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు, మీ ఆఫీసు నా ఆఫీసు వేరు, మీ ఆఫీసు వేరు, నీకు నాకు సంబంధం లేదు అంటాయి. కానీ లంచం నేను తినలేదు, నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోడిని నాకు నోటీసులు ఇస్తారా మీరు అని అంటే ఎక్కడ కూడా మీ ఆఫీసు వేరు నా ఆఫీసు వేరు నా ఆఫీసు వాడు ఇవ్వాలంటాడు. నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం, ఒక్క ప్లేడర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేడర్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదు, స్కామ్ జరగలేదు, ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడడం. సెక్షన్ 17A మీరు గవర్నర్ సంతకం తీసుకోలేదు, సెక్షన్ 409 ఇది వర్తించదు, ఇది తప్పితే అసలు స్కామ్ జరగలేదు, నిజాయితీగా జరిగింది, ఎంతమంది పిల్లలకి ఇది అని చెప్తాడు. పాపం వాళ్ళ నాన్నగారిని బావగారు కసాకసా పొడి చేస్తుంటే పక్కన కంది కత్తి అంది ఇచ్చినాయని చెప్పి ఆయన ఇవాళ పెద్ద పెద్ద మీటింగ్ వెళ్ళి చెప్తున్నాడు. అవకాశం దొరికింది, దొరికితే మొత్తం అసలు భావం లోపలేయగానే వెళ్ళి పార్టీ ఆఫీస్ క్యాప్చర్ చేశాడు, పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చున్నాడు. సహజంగా ఎవరైనా ఏం చెప్తారంటే ఇప్పుడు మమ్మల్ని మేము కూడా అక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్నా సరే ఆ కుర్చీలు ఎవరు కూర్చోరు, ఎవరినున్నా వెనక కుర్చీలోనో పక్క కుర్చీలో కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఆ హోదా అది మర్యాద అది సాంప్రదాయం మనకి. అట్లాగే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి కుర్చీ చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో కూడా అతను రాకపోతే ఖాళీగా ఉంచుతారు కదా ఎవరు కూర్చోరు. అట్లాగే పార్టీ ఆఫీసులో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కూడా ఖాళీగా ఉంటుంది, ఎవరు కూర్చోరు, ఆయన వస్తే ఆయన కూర్చుంటారు, చంద్రబాబు నాయుడు గారి కుర్చీ అసలు మామూలు బావ జైల్లోకి వెళ్తాం వెంటనే వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్నాడు ఫుల్ యాక్షన్. అదే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు తర్వాత నుంచున్నాడు, ముందు కూర్చున్నాడు
తర్వాత పైకి నుంచున్నాడు ఆ నుంచునాయన మాట్లాడతాడు 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని మాట్లాడుతున్నాడు 2 లక్షల మందికి ఎవడకయ్యా మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎప్పుడెప్పుడు ఇచ్చారు అయ్యా ఒకసారి ఎవడో రాసిచ్చింది చెప్పింది వల్లి వెయిటింగ్ కాదు సినిమాల్లో డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ మాటలు రచయిత ఇస్తే గబగబా కెమెరా ముందు బట్టి బట్టి అప్పు చెప్పినట్టు పార్టీ ఆఫీసులోనూ ఇక్కడ అక్కడ అప్పు చెప్పడం కాదు ఈ 2 లక్షల 13000 మీ ఖర్చు చెప్తాం మీరు 371 కోట్లు దోసి పెట్టేసిన తర్వాత 2016 సంవత్సరంలో 15 డిసెంబర్ నుంచి 16 మార్చి లోపు దోచి పెట్టేస్తే మళ్ళీ 16వ సంవత్సరంలో 110 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారు అలాగే 2017వ సంవత్సరంలో 94 కోట్లు ఖర్చు పెట్టారు 2018లో 155 కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బులతో ఇవాళ పిల్లలు ఎవడన్నా ఉంటే వడ్రంగ పనో లేకపోతే ఇంకొక పనో లేదా ఆటో క్యాడ్ క్యాడ్ క్యామ్ ఈ రెండు కోర్సులు చేశారు ఈ రెండు కోర్సులు చేస్తే బయట ఎంత 3000 రూపాయలు పిల్లలకు బయట నేర్పితే ఏది యాతావాత ఏంటండి చంద్రబాబు నాయుడు చేసింది ఈ సేమన్స్ ఈ డొల్ల కంపెనీ బోగస్ ఇదంతా ఎందుకంటే మామూలుగా అయితే ఈ 330 కోట్లు 300 కోట్లకు పిల్లలకి చదువు నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం నేర్పడానికి కావాలంటే టెండర్ పిలవాలి టెండర్ పిలిస్తే వచ్చేటువంటిది ఈయనకి వచ్చే బఠానీలు ఈయనకి సాలటం ఆకలి ఎక్కువగా ఉంది దాహం ఎక్కువగా ఉంది కొడుకు జేరేడు పక్కన ఒక ప్యాకెట్ కాదు ఇప్పుడు రెండు ప్యాకెట్లు నింపాలి రెండు ఖజానాలు నింపాలి దానికోసమని టెండర్ ఎగ్గొట్టడం కోసం టెండర్ పిలవకుండా దారి మళ్లించడం కోసమే ఈ దొంగ కంపెనీలు డొల్ల కంపెనీలు దొంగ అగ్రిమెంట్లు దొంగ ఎంఓయూలు ఆన్ని ఈన్ని తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు పనులు చేసి 371 కోట్ల రూపాయల్ని ఈ రకంగా ప్రజాధనాన్ని దిగమింగటానికి మాత్రమే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు చేశాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది తేటతెల్లమవుతున్న దృశ్యా ఇవాళ ఎంత ఉసురంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు మరీ ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ చదివేటువంటి వారికి నైపుణ్యాన్ని నేర్పిస్తామనేటువంటి పేరు మీద వారి ఆశల్ని అడియాశలు చేస్తూ వారి కలల్ని ఈ రకంగా అడ్డం పెట్టి దోచేయటమే కాకుండా ఇవాళ సీమెన్స్ కంపెనీ చెప్తుంది ఏంటయ్యా అంటే మాకు సంబంధం లేదు ఈ ఒప్పందం ఉందో అంటే ఒప్పందంతో అని చెప్తుంది సీమెన్స్ కంపెనీ ఈ డొల్ల కంపెనీలో ఎవడెవడైతే ఈ వికాస్ కన్వేల్కర్ కానీ సుమన్ బోస్ని కానీ ఈడీలు అరెస్ట్ చేసి జైల్లో వేసినాయి ఇప్పటికే ఈ గుప్తాని అరెస్ట్ చేసి లోపలేసినాయి మరి స్కామ్ జరగకపోతే వీళ్ళందరూ ఈడీలో ఎందుకు ముద్దాయిలుగా జైలుకి వెళ్ళారు ఎందుకు దొంగతనం కేసు కట్టారు స్కామ్ జరిగిందని చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు కేసు కట్టింది ఇవాళ ఒకటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఇప్పుడు దాకా రచ్చ చేసినటువంటి వారికి కానీ చెప్పేది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా జిఎస్టీ ద్వారా కానీ ఎవరైతే చంద్రబాబు ఆడిచ్చినటువంటి పాత్రధారులందరూ కూడా జైలుకి వెళ్ళారు మరి ఇవాళ అసలు సూత్రధారి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఎల్లాలా జైలుకి వెళ్ళక్కర్లేదా చెప్పమని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తప్పేం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని అడుగుతున్నాను ఈ దొంగతనానికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఆ డబ్బులను మొత్తాన్ని లబ్ధి పొందినటువంటి ప్రజాధనాన్ని ఈ రకంగా దోచినటువంటి చంద్రబాబు నాయుడిని ఇవాళ అరెస్ట్ చేయటం అనేది 100కి 100 సబబు అని చెప్పని చెప్తూ అలాగే ఈ లూటీ జరిగింది తేట తెల్లమైంది ఇప్పటికే జిఎస్టీ కానీ అలాగే ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరిగింది దోపిడీ జరిగింది ప్రజాధనం లూటీ జరిగింది ఆ లూటీ జరిగిన డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పిఏ అలాగే కిలార్ రాజేష్ అనే ద్వారా వారికి అందిని అని చెప్పని తేట తెల్లం చేసినటువంటి దృష్ట్యా ఇవాళ
మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసినోని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడతాడు ఎవరైనా ఒకటే డేరా బాబా చౌదరి అని చెప్పిన ఒక ఆయన ఉండేవాడు పంజాబ్ లో అతను కూడా చాలా మంది వేల మంది శిష్యులు ఉండేవాళ్ళు చాలా ఆశ్రమాలు ఉండే చాలా గౌరవించబడేవాడు అతను కూడా చంద్రబాబు లాగానే డేరా బాబా చౌదరి కూడా నటించాలని కోరుకుంది ఇతను ఎట్లా అయితే సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి రాజమండ్రి పుష్కర స్థానాల్లో సినిమా యాక్షన్ ఎట్లా అయితే డైరెక్షన్ చేసి తెర మీద నటించాలని కోరికను తీర్చుకున్నాడో అతను కూడా ఆ డేరా బాబా చౌదరి కూడా సినిమాల్లో నటించాలని ఇద్దరికి ఒకే జెఫ్ ఉంది ఇద్దరికి ఒకటే కోరికలు ఉన్నాయి ఈయన సినిమాల్లో నటించేశాడు ఆయన సినిమాల్లో నటించేశాడు కానీ నేరం చేసి దొరికితే అరెస్ట్ చేసి ఎన్ని వందల మంది అడ్డుపడితే మాత్రం ఏమవుతుంది చట్టం బలమైంది వ్యక్తుల కంటే డబ్బు కంటే ఎంపట ఉన్నటువంటి వంది మాగదుల కంటే కూడా చట్టం ధర్మం న్యాయం అనేది అత్యంత బలమైనది కాబట్టి ఆ డేరా బాబా చౌదరి ఎట్లా అయితే లోపల 20 ఏళ్ళు ఉండాలని చెప్పిందో ఇతను కూడా ఖచ్చితంగా న్యాయం ధర్మం బతికి ఉన్నాయి 100 గొడ్లను తిన్నటువంటి రాబందు రోజు దొరకకపోవచ్చు ఒక సరైన గాలివాన దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేలకొరికి తీరుతుంది అట్లాగే ఇవాళ సరైనటువంటి గాలివాన దొరికింది 100 గొడ్లు తిన్నటువంటి రాబందు ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి పడిందని చెప్పనేది మీ ద్వారా వారందరికీ కూడా ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించాలి ఎవరు ఎన్ని రకాలుగా మాధ్యమాల ద్వారా ప్రేరేపిత ఉద్యమాల ద్వారా ఇన్నాక నా మిత్రుడు చెప్పినట్టుగా ఒక రెండు ఛానళ్ళు రెండు పేపర్లు సృష్టిస్తున్నటువంటి లేకపోతే ప్రదర్శిస్తున్నటువంటి ఉద్యమాన్ని కానీ లెక్క చేయకుండా ఒత్తిళ్ళకి లొంగకుండా అమాయకులైనటువంటి నిరుద్యోగులకి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా వారి జీవితంలో అభ్యున్నతిని కల్పిస్తామని చెప్పి పేరు మీద 300 కోట్ల రూపాయల్ని దోచుకుతున్నటువంటి వారిని చివరి వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వారికి తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగా అలాగే వారితో పాటు ఎవరెవరు ఇంకా ఎంతమంది ఉన్నా కూడా సంపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అలాగ ఇందులోనే కాకుండా వారి పరిపాలనలో ఇంకెక్కడ ఎన్నెన్ని స్కాములు చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేసి దోచుకుతున్నారో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని తద్వారా నేరస్తులందరికీ కూడా శిక్ష పడేలాగా చూడాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.